చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామ శివారులో బైరగోని తిరుపతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మూడు టీములుగా ఏర్పడి హత్య ఘటనలో ఏడు మంది నిందితులను పట్టుకున్నట్లు సిఐ మొగలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మొగలి మాట్లాడుతూ ఈ నెల రెండవ తేదీన సాయంత్రం భూ తగాదాల విషయంలో బైరగోని తిరుపతి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని, ఇతని హత్యకు సంబంధించి ఏడు మంది ప్రధాన నిందితులను పట్టుకున్నామన్నారు. ఏవన్ నిందితుడిగా బండారి హనుమాన్లు, ఏటూ గంగిపల్లి గణేష్, ఏత్రీ చిల్తల్ తానా నరేష్, ఏ4 వంగ హనుమాన్లు, ఏ5 పల్లపు పరశురాములు, ఏ6 మెరుగు జితేందర్, ఏ7 భూర భూమరాజులను ప్రధాన నిందితులుగా గుర్తించామని, మరో ముగ్గురి హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సునీల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరంటే బండారి హనుమండు ఇతను మేన్ అక్యూర్డు. ఇతనికి ఆస్తి తగాదాలు ఉండెను. రెండవలు గంగిపల్లి గణేష్, ఇతను హనుమండు యొక్క ఫ్రెండు, ఇతను హత్యకు సహకరించాడు. మూడో వ్యక్తి చింతల్ తానం నరేష్, ఇతను ఒక 30,000 రూపాయలకు ఈ హత్యకు చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒక 500 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇతనే మేను హత్య చేసిన వ్యక్తి. నాలుగో అతను వంగ హనుమన్లు, ఇతను ఏవన్ బండారి హనుమన్ల యొక్క బావ. ఇతను కూడా ఇలా అస్తం ఉన్నది తేలింది. నెక్స్ట్ ఒక అతను పల్లెపు పరశురాములు, ఇతను ఏవన్ బండారి హనుమన్ల యొక్క ఫ్రెండు, ఈ మన నరేష్ను పరిచయం చేసిన వ్యక్తి. ఈ హత్య వీళ్ళ ఫ్రెండు అతను వేములవాడ అతను చెందిన నరేష్ పరిచయం చేసిన వ్యక్తి. నెక్స్ట్ ఇంకో అతను మెరుగు జితేందర్, ఇతను నరేష్ ఫ్రెండు, ఇతను కూడా నేరస్థలానికి వచ్చాడు. ఇతనిలో కూడా అలా భాగం ఉందని మాకు తేలింది ఇన్వెస్టిగేషన్లో. ఇంకో వ్యక్తి బూర భూమరాజు, ఇతను కూడా నేరస్థుడు ఏవన్ ఒక ఫ్రెండు. ఇతను కూడా మర్డర్ జరిగిన రోజు ఇతను వాళ్ళతోటే ఉన్నాడు. ఇతని అర్థం కూడా ఉన్నట్టు తేలింది. వీళ్ళ ఏడుగురిని మేము నిన్న పట్టుకొని కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకొక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురిట్లో ఒకరు అతని నేరస్థుని భార్య, ఇంకొకరు ఈ నరేష్ హత్య చేసిన అనంతరం అతనికి పారిపోవడానికి దాచిపెట్టడానికి సహకరించిన వ్యక్తి ఉన్నాడు. ఇతను సాయి శరత్ అని సిరిసిల్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతన్ని కూడా పట్టుకుంటాము. ఇంకో వ్యక్తి వాళ్ళ కొడుకుది. ఇతని గురించి ఇంకా కొద్దిగా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇతని పాత్ర గురించి అది కూడా చేస్తాము. గ్రామంలో మేము హత్య జరిగిన రోడ్డు నుండి పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. నర్సింగపూర్లో, మూడపల్లిలో. ప్రస్తుతం గ్రామంలో ప్రశాంతంగా ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏది ఉన్నా కూడా మాకు తెలియపరచాలని కోరుచున్నాను.